పరిపాలనా రాజధానిగా విశాఖ జూలై నుంచి ప్రారంభించేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం, ఆల్రెడీ సుప్రీంకోర్టులో దీని మీద విచారణ ఉంది కాబట్టి కంటెంప్ట్ వేస్తామంటూ పార్టీ మీదన కోపంతో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రకటించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి. జూలై అంటే ఇంకా ఏప్రిల్ మే జూన్ ఆ తర్వాత, అంటే ఇప్పటిదాకా ఉగాదికి వెళ్తారు అన్నటువంటి దాన్ని తోసిపుచ్చారు నేను. ఫైనల్గా జూలై అంటే అప్పటికి సుప్రీంకోర్టులో క్లారిటీ కూడా వచ్చేస్తుంది. రెండవది వచ్చేటప్పటికి ఒకవేళ సుప్రీంకోర్టు కనుక రాజధాని తరలించడానికి వీల్లేదంటే తను క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టుకుని అక్కడి నుంచి పరిపాలన ప్రారంభిస్తారు. ఓ మినీ సెక్రటేరియట్ పెట్టుకుంటారు, దానికి కాదనేటువంటి అధికారం ఏ వ్యవస్థకి కూడా లేదు. కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు సమస్య ఉంది ఏంటంటే, రేపు ఎమ్మెల్సీ ఏది మిగతాది అయిపోయినాయి, ఇవాళ ఒకటి దీని ఉన్నట్టున్నాయి రీపోలింగ్, రెండు చోట్ల గొడవలు జరిగినటువంటి చోట. అదే సందర్భంలో అసలు అంశం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ, దానికి ముందు రెండు రోజుల పాటు సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ సెలవుల టైంలో ఇళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి ఎమ్మెల్యేలు రాకపోతే కనుక, అయినా ఎట్లాగ మనం గెలుస్తాం కదా అని రాకపోతే దెబ్బతింటుంది. ఏడుకు ఏడు గెలిచి తీరాల్సిందే, ఏడుకు ఏడు వీళ్ళకి అవకాశం ఉంది. ఒకవేళ ఒక నలుగురు ఐదుగురు మిస్ అయ్యారా, ఇక్కడ 19 మంది అంటే 23 మందికి కానీ ఇప్పుడు 19 మందే ఉన్నారు తెలుగుదేశం పార్టీతో, ఇంకొక ఇద్దరు ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి 21 మందితో ఇంకొక 4-5 వెనకాల వీళ్ళు రాకపోతే కనుక వాళ్ళు కొట్టేయడానికి వీలుంటుంది. దాన్ని బేస్ చేసుకుని కంపల్సరీగా చెయ్యండి అని చెప్పేసి, అట్లాగే ఇప్పటికే మీరు సక్సెస్ అయ్యారు, 5 MLC స్థానాలు గెలవబోతున్నాం, ఏదైతే ఎమ్మెల్యే ఇప్పుడు తాజాగా జరిగింది గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు 5 గెలవబోతున్నాం అని చెప్పడం ద్వారా ఒక ఏది ఆయనకున్నటువంటి ఫీడ్బ్యాక్ని ఇచ్చుకొచ్చారు నిన్న జగన్మోహన్ రెడ్డి తన పార్టీ వాళ్ళకి.